దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యాకోబు ఒంటరివాడిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉండి ప్రభు సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఒక దూత ప్రభు సన్నిధి నుండి వచ్చి ఆయనతో రాత్రిరంతా పెనుగులాడినట్టుగా వాక్యంలో ఉంది. అయితే ఆ దూత నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు యాకోబు ఆ దూతను పోనిచ్చినాడా? చెప్పండి గట్టిగా. పోనివ్వలేదు. ఏం చేసినాడు? గట్టిగా పట్టుకొని నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడువను, విడిచిపెట్టానని చెప్పినాడు. పొద్దున అవ్వబోతుంది, సూర్యుడు ఉదయించే సమయం వచ్చింది, నన్ను వదిలేసేయన్నా కూడా యాకోబు వదలలేదు. నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను అని చెప్పి అట్లానే పెనుగులాడినాడు. అప్పుడు చివరికి ఆ దూత మాట్లాడింది, నీ పేరేంటి అంటే, నా పేరు యాకోబు అని అంటే, ఇప్పటి నుండి నువ్వు యాకోబు కాదు ఇజ్రాయేలు అని అతని పేరు మార్చి, అతని జీవితాన్ని మార్చి, ఈరోజుకి కూడా ఆ ఆశీర్వాదం ప్రపంచమంతటా ఇజ్రాయెల్ దేశం ద్వారా చూస్తూనే ఉంది, ఆ చూసేటట్టు దేవుడు చేసినాడు. అట్లాగే నువ్వు దీవింపబడుటకు ఎంత దూరం వెళ్ళగలుగుతావు? నువ్వు ఆశీర్వదింపబడుటకు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుటకు, నీ జీవితము మారుటకు, నీ జీవితాన్ని దేవుడు వాడుకోవడానికి నువ్వు ఎంత దూరము ప్రయాణించగలుగుతావు? ఎంత దూరం దాకా పోగలుగుతావు? ఒకరోజు ప్రార్థన చేసి అలసిపోతావా? రెండు రోజులు ప్రార్థన చేసి అలసిపోతావా? మూడు రోజులు ప్రార్థన చేసి అలసిపోతావా? ఎంత దూరం దాకా వెళ్ళగలుగుతావు? బైబిల్లో అన్నా గురించి రాయబడింది కదా, ఆమె చిన్ననాటిలోనే విధవరాలు అయిపోయింది. దాని తర్వాత మందిరంలోనే ఉంటూ మెస్సయ్యని చూడాలని ప్రార్థనలో గడిపింది. ఆమె జీవితకాలం అంతా కూడా ప్రార్థనలోనే గడిపింది కదా. యాకోబు కూడా తన దీవించబడడానికి ఎంత దూరం పోయినాడంటే, ఎంత లోతుగా పోయినాడంటే, ఈరోజు దేవుడు నన్ను దీవించినంత వరకు నేను ఆయనని వదలను. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ తన అద్భుతం పొందుకోవడానికి ఎంత దూరం పోయిందా? ఆమె ఎంత విశ్వాసాన్ని కనపరిచింది? తన దగ్గర ఉన్నదంతా కూడా కోల్పోయి ఏ వైద్యుడు ఆమెని బాగు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని కోల్పోయి ఆమెకు తెలుసు ఆమె మరణిస్తూ ఉందని, ఆమెకు తెలుసు మరణం పనిచేస్తూ ఉంది శరీరంలో, కానీ మనస్సులో హృదయంలో విశ్వాసం ఉంది. శరీరం నిండా మరణం ఉన్నా, బలహీనత ఉన్నా, మనస్సులో ఏముంది? విశ్వాసం ఉంది. అట్లాంటి బలహీనత కలిగిన వారు మనుషుల మధ్యలోకి వచ్చి ఎవరైనా గుర్తుపడితే రాళ్లతో కొట్టి చంపేయమని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కానీ అట్లాంటి స్థితిలో ఉంటూ యేసు ప్రభు తన పట్టణానికి వచ్చినాడు, తన వీధికి రాబోతా ఉన్నాడు, యేసు ప్రభుని ముట్టుకునే అవకాశం ఆమెకి దొరికింది అని అంటే, తన ప్రాణాలు సహితం లెక్క చేయకుండా యేసు ప్రభు వస్త్రపు చెంగుని ముట్టుకుంటే బాగైపోతాను నేనని విశ్వసించి వచ్చి, ఎంతోమంది ఉన్నా కూడా వారందరి మధ్యలో నుండి వెళ్తూ ప్రభుని ముట్టింది. యేసు ప్రభు ఆగిపోయినాడు. ఆగి తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు, ఎవరు నన్ను ముట్టినారు? ప్రభావము నాలో నుండి బయలువెళ్ళింది, ప్రభావం నాలో నుండి విడుదలైంది, శక్తి నాలో నుండి విడుదలైంది. అంటే పేతురు అన్నాడు, ప్రభా నిన్ను అందరూ ముట్టుకోవాలని, అందరు నిన్ను చూడాలని గుంపులుగా ఉన్నారు, ఎవరు నన్ను ముట్టినావని అడిగితే ఎట్లా ప్రభా అంటే, లేదు విశ్వాసంతో ఒకరు నన్ను ముట్టినారు అని వెనుకకు తిరిగినప్పుడు ఆ స్త్రీ లేచి తన సాక్ష్యాన్ని చెప్తా ఉంది. ఇంట్లో ఉంటే మరణిస్తుంది, బయటికి పోయి ఎవరైనా గుర్తుపడితే కూడా చనిపోయే స్థితిలో ఉంది, కానీ అయినా ఆ మరణపు భయాన్ని దాటి దానికి ముందుకొచ్చి ప్రభుని ముట్టింది. సో ఈరోజు మీతో ఒక ప్రశ్న, ఏంది, ఎంత దూరం వెళ్తావు దేవుని నుండి పొందుకోవడానికి? ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు దేవుడు నుండి నీ ఆశీర్వాదం పొందుకోవడానికి? లాభాన్ని, ఇంటిని విడిచి అందరినీ పక్కకు పెట్టి ఒంటరిగా వెళ్ళిపోయినాడు. ఈరోజు దేవునితో నేను మాట్లాడాలి, దేవా నన్ను దర్శించాలి. దేవుడు దర్శిస్తే ఆయన వదలలేదు, పట్టుకొని నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదలను. యాకోబు దీవెనలకి అలవాటు పడ్డాడు, తండ్రి దీవెన పొందుకున్నాడు, లాభానింట్లో దీవింపబడ్డాడు, దూత కనబడితే నువ్వు దీవించేంత వరకు నేను నిన్ను వదలనని దీవెనలకు అలవాటు పడ్డాడు. మనం కూడా దేవుని దీవెనలకు అలవాటు పడాలా. హల్లెలూయా.
ఆ దీవెనల కొరకు ఎంత దూరమైనా పోవాలా, మనకు కావాల్సింది ఎంత కష్టంగా కనపడ్డా దాన్ని పొందుకోవాలా. సో ఈ రాత్రి ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎంత విశ్వాసంతో ఇక్కడ కూర్చొని ఉన్నావు, ఎంత దూరం వెళ్ళగలుగుతావు నీ అద్భుతం కొరకు, ఎంత ఓపికతో నిలబడగలుగుతావు నీ అద్భుతం కొరకు. అంతేకాదు దేవుడు యాకోబుని గాయపరిచాడు కూడా. దేవుడితో పనుగులాడుతున్నప్పుడు, దూతతో పనుగులాడుతున్నప్పుడు ఆ దూత ఏం చేసింది, ఆయనని గాయపరిచినా కూడా దూతని వదలలేదు, పట్టుకొనే ఉన్నాడు. నన్ను దీవించేంతవరకు నిన్ను వదలను. అట్లాంటి వారే దేవుని ఆశీర్వాదాలు చూస్తారు కదా. ఏదో వస్తున్నాము పోతున్నాము, రెండు మాటలు వింటాం వెళ్ళిపోతాము అనేవాడు కాదు. దేవుని కొరకు ఎంత దూరమైనా ప్రయాణం చేయగలిగిన వాడు, ఎంత త్యాగమైనా చేసేవాడు, నన్ను నువ్వు దీవించినంతవరకు నేను నిన్ను వదలను అనే మనస్తత్వాన్ని కలిగిన వాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడు, స్వస్థత పొందుకుంటాడు. గుడ్డి భర్తమయ్య యేసు ప్రభు గురించి ఎన్నోసార్లు విన్నాడు. యేసు ప్రభు గుడ్డివాణ్ణి బాగు చేస్తున్నాడు, చోటివాణ్ణి బాగు చేస్తున్నాడు, కుంటివాణ్ణి బాగు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అని విన్నాడు. ఒక గొప్ప జనసమూహం ఆయన ముందు నుండి వెళ్తూ ఉంటే ఎవరినో ఆపి అడుగుతూ ఉన్నాడు, ఏంది జనసమూహం అంటే, నజరేయుడైన యేసు ఇక్కడ నుండి వెళ్తున్నాడు, ఆయన ముందు వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు ఏం చేసినాడు, ఈ అవకాశం నాకు వస్తుందో రాదో మళ్ళీ తెలియదు, యేసు ఇక్కడ నుండి వెళ్తున్నాడా అని చెప్పి, దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అని కేకలు పెట్టడం మొదలుపెట్టినాడు. ఎంత దూరం దాకా వెళ్ళిపోయినాడు కేకలు పెడుతూ అని అంటే, ప్రజలు వచ్చి ఆయనని తిట్టి గద్దించి నువ్వు అరవద్దు అని అంటున్నా కూడా ఆయన ఇంకా బలంగా అరిచినాడంట. ఇంకా గొప్పగా కేకలు పెట్టి అరిస్తే ఆయన అరిచిన అరుపు యేసు ప్రభు చెవిలో పడి యేసు ఆగిపోయినాడు. హల్లెలూయా. నీ స్వరము ప్రభుని ఆపగలదు, నీ స్వరము వెళ్ళిపోతున్న ప్రభుని కూడా ఆపగలదు. అక్కడ ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు జనసమూహం ముందు నడుచుకుంటూ. ఈ గుడ్డి భర్తమయ్య విశ్వాసముతో ప్రభుని పిలిచినప్పుడు, కేకలు వేసినప్పుడు ప్రభు ఆగి వెనుకకు తిరిగి ఆయనను రమ్మన్నాడు. ఏ జనసమూహం అయితే ఆయనని కేకలు వేయొద్దు అరవద్దు అని గద్దించిందో అదే జనసమూహం ఇప్పుడు చెప్తా ఉంది, ప్రభు నీ కొరకు ఆగినాడు వెళ్ళు అని. ప్రభు ముందు వెళ్ళి నిల్చున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, ఏం కావాలా నీకు అని. ప్రభా నాకు చూపు కావాలా, నేను పుట్టుక నుండి గుడ్డివాడిని. ఏసయ్య అన్నాడు, నేను నిన్ను బాగు చేయగలుగుతానని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభు అన్న వెంటనే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక అన్న వెంటనే ఏం జరిగింది, ఆయన కన్నులు తెరవబడ్డాయి. పుట్టుక నుండి గుడ్డివాడిగా పుట్టి ఎన్నడూ చూడని వాడు ఆ రోజు ఆయన కన్నులు తెరవబడి మొట్టమొదటిగా ఆయన తన జీవితంలో చూసిన దృశ్యం ఏది అంటే, యేసుప్రభు ముఖాన్ని చూసినాడు. యేసుప్రభు ముఖాన్ని చూసినాడు. సో ఎంత దూరం పోగలుగుతావు నువ్వు నీ అద్భుతం కోసం? ఎంత దూరం వెళ్ళగలుగుతావు? పరిశుద్ధాత్ముడు ఆ ప్రశ్న నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నాడో ప్రభుకి తెలుసు, ఎంతమంది మనస్సులో విశ్వాసం ఉందో ప్రభుకి తెలుసు, ఎంతమంది ఇక్కడ నిజంగా ఈ రాత్రి నేను దీవెన పొందుకోవాలి అని ఇక్కడ కూర్చున్నారో కూడా ప్రభుకి తెలుసు. ఎప్పుడైతే అట్లాంటి దృక్పథంతో, అట్లాంటి ఆశతో, అట్లాంటి విశ్వాసంతో వస్తామో ఎవ్వరు కూడా ప్రభు సన్నిధిలో నుండి ఖాళీ చేతులతో వెళ్ళరు. ఎలీషా ఏలియాని వెంబడిస్తూ పోయినాడు. ఎన్నోసార్లు ఏలియా ఆగి అన్నాడు, ఇంకా నువ్వు వెళ్ళు, నేను ముందుకు వెళ్ళిపోవాలా, ఇన్ని రోజులు నమ్మకంగా పనిచేసినావు, దేవుడు నిన్ను దీవించింది కాక ఇక వెళ్ళిపో వెనుకకి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువను. మూడు సార్లు ఏలియా చెప్పినాడు, ఇంకా చాలు నీ దారిన నువ్వు పో అంటే, ఎలీషా లేదు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను చివరి దాకా నిన్ను విడిచిపెట్టాను. ఎంత దూరం రాగలుగుతున్నావు, ఎంత దూరం పోతావు నువ్వు కూడా అభిషేకం కోసం? యోర్దాన్ దాటినారు, ఏలియా సమయం వచ్చింది వెళ్ళిపోవడానికి, ఎత్తబడడానికి. ఆయన అడిగినాడు, ఏం కావాలా నీకు అని అంటే, అప్పుడు అడుగుతున్నాడు, నీ పైన ఉన్న ఆత్మ రెండంతలుగా నాకు కావాలా. హల్లెలూయా. నువ్వు అడిగింది చాలా కష్టతరమైంది, అయినా నేను పోవడం నువ్వు చూస్తే అది పొందుకుంటావు అన్నాడు. అగ్ని దదాలు వచ్చి ఏలియాని తీసుకుపోవడం కల్లారా చూసి ఆయన దుప్పటి కింద పడితే అది తీసుకున్నాడు, రెండంతల అభిషేకం పొందుకున్నాడు కదా. ఎంత దూరం వెళ్తావు ప్రభు మహిమ చూడడానికి? ఎంత దూరం వెళ్తావు ఆశీర్వదింపబడడానికి? ఎంత దూరం వెళ్తావు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి? ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు ఆరోగ్యం పొందడానికి? ఎక్కడెక్కడైతే మనము బైబిల్ గ్రంథంలో గొప్ప కార్యాలు జరిగినాయో చూస్తామో
వారందరి జీవితంలో ఆగిపోనటువంటి విశ్వాసము, చల్లారిపోనటువంటి విశ్వాసము మనం కనుగొనగలుగుతాం. దేవుడు నీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేయగలడు. ఒక్క మాట దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితిని ఎప్పటికీ మార్చేయగలడు. అయితే అది పొందుకునే విశ్వాసము కలిగి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విందాం. ఆమేన్, హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీలాగా ప్రభుని ముట్టుకోవడానికి రాత్రి సిద్ధమా మీరు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా చెప్తారా? అభిషేకం పొందుకోవడానికి ఎలీషా వలె యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువను, యోర్ధాను దాటే వరకు కూడా నిన్ను విడువను అని, యోర్ధాన్ని దాటి దేవుని అభిషేకం పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా చెప్తారా గట్టిగా? రాత్రిలంతా దేవునితో పెనుగులాడి ఆయనని దూత గాయపరిచినప్పటికీ ఆ గాయంతో కూడా, ఆ నొప్పితో కూడా ప్రభు దూతను పట్టుకొని, నన్ను దీవించు అంతవరకు నేను నిన్ను వదలను అన్న యాకోబులాగా ఎంతమంది ఈ రాత్రి దేవుని నుండి నీ ఆశీర్వాదం పొందుకోవడానికి ఇక్కడ కూర్చొని ఉన్నారు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొట్టి చెక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. ఈరోజు యేసు ప్రభుని చూడండి, నేను ఇక్కడ నుండి వెళ్ళను. ఎన్నోసార్లు ప్రభు గురించి విన్నాడు, ఎన్నోసార్లు ప్రభు కార్యాల గురించి విన్నాడు, ఎన్నోసార్లు ఆయన చేసిన అద్భుతాల గురించి విని ఆ రోజు వచ్చి చెట్టెక్కినాడు. ఎక్కి ఈరోజు యేసు ప్రభుని చూడందే నేను ఇక్కడి నుండి వెళ్ళను. ఎంత దూరం వెళ్ళినాడంటే పొట్టివాడైనప్పటికీ చెట్టెక్కి కూర్చున్నాడు యేసయ్యను చూడడానికి. ఒక పెద్ద జనసమూహం వస్తూ ఉంది. ఎక్కడున్నాడో యేసు తెలియదు, ఎవరో యేసు తెలియదు. ఆ జనసమూహంలో వెతుకుతూ ఉన్నాడు ఒక వ్యక్తి, సుందరమైన ముఖము, వెలుగుతో, ఈ కనికరంతో నిండిన కళ్ళతో ఆ చెట్టు దగ్గర ఆగి ఆయన చూసి, జక్కయ్య కిందికి రా, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. ఈ రాత్రి ఆ జక్కయ్య వలె చెట్టెక్కడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని చూడాలనే ఆశ కలిగి అక్కడ కూర్చొని ఉన్నాడు, చెట్టెక్కి ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి ఆ చెట్టు దగ్గరనే ఆగి, జక్కయ్య రా, నేను ఇంటికి వస్తానన్నాడు కదా. విశ్వాసంతో ఎంతో దూరంగా వెళ్ళిపోయిన వీరిని ప్రభు ఎప్పుడు నిరుత్సాహపరచలేదు, వారి జీవితం పట్ల కార్యం చేసినాడు. సో ఈరోజు కూడా దేవుడిని పట్ల కార్యము చేయాలని ఆశపడతా ఉన్నాడు. విశ్వాసంతో కూర్చో, విశ్వాసంతో మనస్సులో వాక్యం వింటున్నప్పటికీ ప్రభుని పిలుస్తూ ఉండు, ప్రభా ఈ రోగము నా నుండి తీసేయి, ఈ దరిద్రత నా నుండి తీసేయి, ఈ వ్యాధి నా నుండి తీసేయి, కుటుంబ సమస్య నా నుండి తీసేయి, ఈ అనారోగ్యత నా నుండి తీసేయి, ఈ కొదువ, ఈ శాపము, ఈ బంధకము నా కుటుంబం నుండి తీసే ప్రభా, నన్ను దీవించు అని రాత్రి ఇక్కడ కూర్చొని ఉన్నట్లయితే నీ జీవితాన్ని దేవుడు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. నిన్నటి రోజు ప్రతి బలహీనతని జయించాలంటే ఏం చేయాలని మనం ధ్యానించుకున్నాము? వాక్యాన్ని చదవాలా, వాక్యముతో నిండిన వారిగా ఉండాల కదా. మొదటి కీర్తన 2-3 వచనాల నుండి మనం చదువుకున్నాం నిన్న. సో ఈరోజు కొన్ని విషయాలు, వాక్యం చదివితే మనలో ఏం జరుగుతుంది, వాక్యము చదివితే మనలో ఏమి జరుగుతుందో ఆ కొద్ది విషయాలు ధ్యానించి, యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు అపవాది ప్రభు దగ్గరకు వచ్చినాడంట. అపవాది ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో అంటా ఉన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అపవాది? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోటి ద్వారా వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. ఆడదేవుడు మాట్లాడిన ప్రతి మాట రాపిచ్చి మన చేతికిచ్చినాడు. మనము రొట్టె వలన మాత్రమే జీవిస్తున్నామా, దేవుని వాక్యం ద్వారా జీవిస్తున్నామా? దేవుని వాక్యాన్ని చదువు ప్రతివాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించు ప్రతివాడు, ఆ వాక్యము నిన్ను జీవింపచేస్తుంది. హల్లెలూయా. యోహాన్ సువార్త 6:63 చదువుదాం. జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము,
ఆ ప్రభువు నేను మీతో చెప్పి ఉన్న మాటలు అంటే నేను మాట్లాడిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్దామా, ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు మాట్లాడిన మాటలు అంటే దేవుని మాటలు, దేవుని వాక్కు ఏమై ఉన్నది, జీవమై ఉన్నది. మానవుడు రొట్టె వలన మాత్రం జీవించాడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. వాక్యం ఏం చేస్తుంది నిన్ను, వాక్యం చదివితే ఏం జరుగుతుంది, నువ్వు చదువుతున్న వాక్యము నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోకంలో మనం ఏం చూడొచ్చు, మరణాన్ని చూడొచ్చు. లోకం దేంతో నిండి ఉంది, మరణంతో నిండి ఉంది. న్యూస్ పెడితే ఏం కనిపిస్తుంది దాంట్లో, ఎవరు చనిపోయినారు, ఎక్కడ యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది చనిపోయినారు, ప్రతి చోట మరణం కనిపిస్తూ ఉంటుంది కదా. పాపము వల్ల వచ్చు జీతం ఏంటి, మరణము. కానీ ఇంత మరణం ఉన్న ఈ లోకంలో మనము జీవించాలంటే మనని జీవింపజేసేది ఒకటే ఉంది, అదేంటి, దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకున్నవాడు, వాక్యాన్ని చదివినవాడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నవాడు, ఈ వాక్యముతో నిండినవాడు ఆ వాక్యము ద్వారా జీవిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఏమై ఉంది ఆయన మాట, ఆత్మయుంది జీవమై ఉంది. జీవం ఏం చేస్తుంది, మరణాన్ని కొట్టివేసేస్తుంది. జీవం ఏం చేస్తుంది, మరణాన్ని బంధిస్తుంది. జీవం ఏం చేస్తుంది, కొట్టివేస్తుంది. సో వాక్యం చదివేవాడు వాక్యము ద్వారా జీవిస్తూ ఉంటాడు, జీవించడం మొదలైపోతుంది. దేవుని జీవము నీలో విడుదలవడం మొదలవుతుంది, నీ శరీరము దేవుని జీవముతో నిండిపోతుంది. హల్లెలూయా. అందుకు వాక్యం చదివే వారిగా ఉండాలి. వాక్యం చదవని వాడు మరణిస్తాడు, వాక్యం చదవని వాడు వాడిపోతాడు. వాక్యం చదివేవాడు ఎట్లుంటాడు, నీటి కాల్వల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడనమాట. అందుకే ప్రార్థన ముఖ్యమా, వాక్యం ముఖ్యమా, ఏది ముఖ్యం చెప్పండి, వాక్యం ముఖ్యం. ఎందుకంటే ప్రార్థనకి జన్మనిచ్చేది కూడా వాక్యమే. వాక్యానుసారమైన ప్రార్థన వచ్చేది కూడా మనకి ఎప్పుడు అని అంటే వాక్యంతో మనం నిండినప్పుడు. అందుకే నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారని ఉంది వాక్యంలో. ఓకే, ఏ జ్ఞానం లేక, దేవుని వాక్యపు జ్ఞానము లేక నశిస్తున్నారు. చాలామంది అంటారు అయ్యో నాకు చదువు రాదు కదా అంటే, చదువు రాకపోయినా మనం ఏం చేయొచ్చు, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినొచ్చు. ఎట్లా వినొచ్చు, ఆడియో బైబిల్స్ ఉన్నాయి కదా. మత్తయి సువార్త పెట్టినామంటే మొత్తం అదే మనకి చదివి వినిపిస్తుంది. వాక్యంతో నిన్ను నువ్వు నింపుకోవాలా. హల్లెలూయా. మొట్టమొదటిది దేవుని వాక్యం ఏం చేస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది. రెండు చేతులు ఎత్తి ప్రభా నీకు వందనాలని చెప్దాం. ఎందుకు, ఆయన మాట మనలను జీవింపజేస్తుంది కనుక. ఓకే, అపోస్తుల కార్యము 20:32. అపోస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడు, దేవునికి ఆయన వాక్యమునకు, ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, దేనికి అప్పచెప్తున్నాడు, ఆయన వాక్యానికి సంఘాన్ని అప్పచెప్తున్నాడు. ఓకే చదవండి అమ్మా. హల్లెలూయా. ఏం చేస్తుంది దేవుని వాక్యము, ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది తెలుసా, టు బిల్డ్ యు అప్ అండ్ గివ్ యు అన్ ఇన్హెరిటెన్స్. అంటే వాక్యము నిన్ను కడుతుందంట, నీకు స్వాస్థ్యాన్ని విడుదల చేస్తారంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి. వాక్యం ఏం చేస్తుంది, నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది, తర్వాత నీకు పరిశుద్ధులలో స్వాస్థ్యము, పరిశుద్ధుల స్వాస్థ్యం ఏదైతే ఉందో అది నీకు వాక్యము విడుదల చేస్తుందంట. హల్లెలూయా చెప్దామా ఒకసారి. ఓకే, ఒకటి నీకు జీవాన్ని కలిగిస్తుంది దేవుని వాక్యము, రెండోది ఆ వాక్యము నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుందంటే, ఎవరైనా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉన్నాడు, రాత్రి పగలు దేవుని వాక్యాన్ని చదివేవాడిగా ఉన్నాడనుకో, ఏం జరుగుతుందంట, అతనికి ఆ వాక్యము ఆ వ్యక్తిని కట్టుతుందంట. హల్లెలూయా.
ఎంతమంది కట్టబడాలని ఆశపడుతున్నారు? కట్టబడడం అంటే బలముగా తయారవడం. ఆ వాక్యము నిన్ను కట్టది. బిల్డ్, బిల్డ్ అని ఉంది దేవుని వాక్యంలో. బిల్డ్ అని అంటే ఇంగ్లీష్లో కట్టబడుట, క్షేమాభివృద్ధి చెందుట, క్షేమము పొందుకొనుట. వాక్యము జీవం కలగజేస్తుంది, వాక్యము నిన్ను కడతది. అంతేగాక ఆ వాక్యము ఏం కలిగిస్తుందంట నీకు? పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని నీకు విడుదల చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మనము రక్షింపబడి కూడా స్వాస్థ్యాన్ని అనుభవించకుండా ఉండొచ్చు. మీ తండ్రి కోటీశ్వరుడు అనుకోండి, ఆ కోట్లు మీకు రాకపోతే మీరు ఆ కోటీశ్వరుని జీవితం అనుభవించగలుగుతారా? మీ తాత కోటీశ్వరుడు అనుకుందాం, ఓకే, ఆ కోట్లు మీకు రాకపోతే మీరు కోటీశ్వరుని బ్రతుకు బ్రతకగలుగుతారా? ఉట్టి పేరుకి చెప్పుకోవచ్చు ఏమని, మేము కోటీశ్వరులమని, కానీ జేబులో ఒక రూపాయి ఉండకపోవచ్చు. అయితే వాక్యం ఏం జరిగిస్తారంట తెలుసా? వాక్యం చదువువాడు ఏం పొందుకుంటాడంట తెలుసా? ఆ కోట్ల రూపాయలు నీ చేతిలోకి వస్తాయి. అంటే దేవునిలో ఉన్న ఆ మహిమైశ్వర్యం యొక్క స్వాస్థ్యము నువ్వు అనుభవిస్తావంట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు స్వస్థపరుస్తాడు, యేసుప్రభు దీవిస్తాడు అనే సత్యాన్ని విన్నాం మనం, ఓకే. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యం అది. నీ స్వాస్థ్యం ఏంటో తెలుసా? సమృద్ధి కలిగి ఉండాలి. నీ స్వాస్థ్యం ఏంటో తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నీ స్వాస్థ్యం ఏంటో తెలుసా? అబ్రహాము దీవెనలు నీకు చెందినవి, అది నీ స్వాస్థ్యం. కానీ అది ఎప్పుడు విడుదలవుతారంట? నువ్వు వాక్యానికి నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నప్పుడు అది విడుదలవుతారంట. హల్లెలూయా. అంటే తనను తాను వాక్యంతో నింపుకుంటూ తనను తాను వాక్యానికి అప్పచెప్పుకున్నవాడు కట్టబడతాడు, పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని అనుభవిస్తాడు. ఈరోజు చాలామంది దేవుని స్వాస్థ్యాన్ని అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని పట్టించుకోకపోవడం. ఆ స్వాస్థ్యం మనం అనుభవించాలా వద్దా? మన పితరులు అనుభవించిన ఆశీర్వాదము, మన పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనుభవించిన ఆ స్వాస్థ్యము, ఆ ఆశీర్వాదము మనకు రావాలా వద్దా? రావాలి. ఎప్పుడు వస్తుందంట? అపోస్తలుడైన పౌలు అంటాడు, కృపావాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను. అంటే దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పచెప్తున్నాను అంటే మనని మనం ఆ వాక్యానికి అప్పచెప్పుకున్నప్పుడు ఆ వాక్యం ఏం కలిగిస్తుంది మనలో? క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. ఇంకేం తీసుకొస్తుంది? పరిశుద్ధుల స్వాస్థ్యం. ఒకసారి చదవండి ఆ మాట మరొకసారి. మిమ్మల్ని అప్పగించుచున్నాను, స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆ స్వాస్థ్యము నీకు ఎప్పుడు అనుగ్రహిస్తాడు? నువ్వు ఆయన వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు, ఆయన వాక్యానికి నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నప్పుడు. ఈరోజు చెప్పండి, ప్రభు స్వాస్థ్యం అనుభవించాలా? మనము ప్రభులో ఉన్న స్వాస్థ్యం అనుభవించాలా లేదా? స్వాస్థ్యాన్ని పొందుకోవాలా లేదా? నువ్వు పొందుకోకపోతే ఆ స్వాస్థ్యం ఎవరికి పోతుంది తెలుసా? ఆ ఆశీర్వాదం ఎవడు అనుభవిస్తాడు తెలుసా? లోకస్తుడు అనుభవిస్తాడు. ఓకే, ఎవరైనా వచ్చి నాకు డబ్బు ఇచ్చినారు అనుకుందాం, 1,000 రూపాయలు ఇస్తున్నారు, నేను అది నాకు వద్దు అన్నాను అనుకో, ఏమవుతుంది? అది నా పక్కవానికి వెళ్ళిపోతుంది. మనము దేవుని స్వాస్థ్యము మనం అనుభవించకపోతే, పరిశుద్ధుల స్వాస్థ్యము మనం పొందుకోకపోతే, దేవుడిచ్చిన వాగ్దానాల నెరవేర్పు మనము అనుభవించకపోతే, అది ఎవడు అనుభవిస్తాడు తెలుసా? పక్కకున్నాడు అన్యుడు అనుభవిస్తాడు. ఈరోజు చాలామంది సంఘములో ధనవంతులు లేకపోవడానికి కారణము, చాలామంది దేవుని బిడ్డలు ఆశీర్వదింపబడకపోవడానికి కారణం ఏంటంటే వారిని వారు దేవుని వాక్యానికి అప్పచెప్పుకోకపోవడం. నాకు ఒక స్వాస్థ్యం ఉన్నది, ఆ స్వాస్థ్యం నేను అనుభవించాలి అని ఆ స్వాస్థ్యాన్ని పట్టుకోకపోవడమే. ఏదైతే నువ్వు పొందుకోవో, దేన్నైతే నువ్వు పట్టుకోవో, దాన్ని పోగొట్టుకుంటావు. ఓకే, మొబైల్ ఉంది, నేను చేతిలో పట్టుకున్నాను కాబట్టి నా చేతిలో ఉంది, దీన్ని నేను వదిలేసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? కింద పడిపోతుంది. సో అందుకు దేవుని వాక్యము నీకు ఏమి స్వాస్థ్యం ఉంది, పరిశుద్ధపరచబడిన నీకు దేవుడు ఏమేమి పెట్టినాడు, ఏమేమి ఆశీర్వాదాలు పెట్టినాడు, అవి నువ్వు గ్రహించలేవు, పొందుకోలేవు. ఆమేన్ చెప్దామా ఒకసారి? హల్లెలూయా చెప్దామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కోటీశ్వరుడు, కుమారుడేమో కూలి పని చేస్తున్నాడు. దాని అర్థమైంది, తండ్రి స్వాస్థ్యము కుమారునికి రాలే, ఇంకా పొందుకోవట్లేదు. సంఘము ధన సమృద్ధి పొందుకోకపోతే, సంఘము ఐశ్వర్యం పొందుకోకపోతే, సంఘము ఆశీర్వాదం పొందుకోకపోతే, ఆ ఆశీర్వాదం అంతా ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? అందుకే వాక్యంలో ఏమి రాయబడిందంటే, కుమారుడు చిన్నవాడై ఉన్నప్పుడంట
పనివాడు ఇంటిని వెళ్తాడంట. కుమారుడు బాలుడై ఉంటే ఆ ఇంటిని ఎవరు వెళ్తారు? ఆ స్వాస్థ్యాన్ని ఎవరు అనుభవిస్తారు? పనివాడు. అయితే దేవుడు దేని కొరకు ఎదురు చూస్తాడు? లేక ఆ స్వాస్థ్యం ఎప్పుడు కుమారునికి వస్తుంది? అతడు పెరిగి పెద్దవాడయి ఆ స్వాస్థ్యాన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు దాన్ని అనుభవించగలుగుతాడు. అయితే వాక్యం ఏం చేస్తుందంటే, నిన్ను ఆత్మలో ఎదిగించి నీ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకునేటట్టు చేస్తాడు. సో ఇప్పుడు చెప్పండి, వాక్యం ఏమి కోల్పోతాడు? చదవని వాడు స్వాస్థ్యాన్ని కోల్పోతాడు. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా సిల్వలో ఆయన గాయపరచబడ్డాడు, రక్తాన్ని చిందించినాడు, ముళ్ళ కిరీటం ధరించినాడు, ఎన్నో చేసినాడు ఆయన. అవన్నిటితో పాటు ఇంకొక కార్యం చేసినాడు. ఏం చేసినాడు తెలుసా? ఆయన అబ్రహాము దీవెనలు అన్యజైనాంగమైన మన మీదకి తీసుకురావడానికి ఆయన సిల్వలో వేలాడినాడంట. అంటే అబ్రహాము దీవెన ఎంత గొప్పదో, అబ్రహాం ఆశీర్వాదం ఎంత గొప్పదో, ఆ ఆశీర్వాదం ఇజ్రాయిలీలకు మాత్రమే కాదు అన్య జనాంగమైన మనకి కూడా అదే దీవెన, అదే ఆశీర్వాదం, అదే స్వాస్థ్యం ఇవ్వడానికి యేసు ప్రభు సిల్వలో వేలాడినాడు. అంటే యేసు ప్రభులో సిల్వలో వేలాడింది కేవలం నిన్ను పాపం నుండి విడిపించడానికే కాదు, శాపం నుండి విడిపించడానికే కాదు, నీకు రోగాన్ని తొలగించడానికి మాత్రమే కాదు, అబ్రహాము స్వాస్థ్యాన్ని, అబ్రహాము దీవెనను అన్య జనాంగమైన మన మీదకి తీసుకురావడానికి యేసు సిల్వలో వేలాడినాడంట. అంటే యేసు యందు నమ్మిక ఉంచి యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి వానికి ఒక స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యం ఏంటి? అబ్రహాము దీవెన. అబ్రహాము దీవెనలు అనే స్వాస్థ్యము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అది ఎప్పుడు పొందుకుంటావు? నిన్ను నువ్వు దేవుని వాక్యానికి అప్పజెప్పుకున్నప్పుడు, నిన్ను నువ్వు దేవుని వాక్యానికి ఇచ్చుకున్నప్పుడు, నిన్ను నువ్వు దేవుని వాక్యం దగ్గర సాగిల పడిపోయినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు రొట్టె వలన మాత్రము జీవించాడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను జీవింపజేస్తుంది, ఆ వాక్యము నిన్ను కడుతుంది, నీకు క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, మూడోది నీకు ఒక స్వాస్థ్యాన్ని విడుదల చేస్తుంది. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్దామా? యేసు ప్రభుని నమ్మిన వెంటనే ఎంతమంది ఇక్కడ మీ పాపాలన్నీ కడిగివేయబడ్డాయని నమ్ముతా ఉన్నారు? మీ పాపాలు పోయినాయా? ఇంకా ఉన్నాయా? పోయినాయా? ఉన్నాయా? గట్టిగా చెప్పండి, పోయినాయా? ఆయన రక్తము ప్రతి పాపము నుండి నిన్ను శుద్ధునిగా చేశాను. శుద్ధునిగా మారిపోయినా లేదా? అంటే సిలువను గురించిన వార్త నీ పాపాలు తొలగించడం ఎంత నిజమో, సిలువ నీ రోగాలు తొలగించడం ఎంత నిజమో, సిలువ నీ శాపాలు తొలగించడం ఎంత నిజమో, ఆ సిలువ స్వాస్థ్యాన్ని తీసుకురావడం కూడా అంతే నిజమో.